శిక్షలు లేని శరణాగతి సౌదం. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. బాబాగారి మార్గంలో మనందరం ప్రయాణం చేస్తున్నాం. బాబా భక్తులుగా మనం ప్రతిరోజు బాబా నామస్మరణ చేయండి, కనీసము ఆయన ఫోటో చూడండి మనం ఉండలేం. అది ఆయనకు మనకు ఉన్నటువంటి ఒక మమతానురాగాల బంధంగా మనందరం కూడా ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నాం. బాబాగారు మనకు అనేక రూపాల్లో అనేక రకాలుగా మనకు తోడ్పడుతూనే ఉంటాడు, అనేక రకాలుగా సహాయాన్ని చేస్తూనే ఉంటారు. సాధారణంగా మనందరం కూడా బాబాగారిని ముద్దుగా ఏమనుకుంటామంటే, మన లౌకిక జీవితంలో ఉన్నటువంటి కోరికలు తీర్చినప్పుడు, మన సమస్యల నుంచి బయటపడేసినప్పుడు బాబా కల్పతరువు లాంటి వాడు, మన కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పి. బాబా కొన్ని కోరికలను మన యొక్క కర్మలానుసారం, కొన్ని కోరకుండానే మరికొన్ని మనం కోరిన తర్వాత ఆయన తీరుస్తూ ఉంటాడు. బాబా ఎన్నో విధాలుగా మనకు అనేక రకాలైనటువంటి వాటిని ఇస్తూ ఉంటాడు. అంటే లౌకిక జీవితంలో కావలసినటువంటి, మనం ఈ భూమి మీద పడ్డనాటి నుండి, చదువు దగ్గర నుంచి, ఉద్యోగం దగ్గర నుంచి, వివాహం దగ్గర నుంచి, సంతానం దాకా, చివరి దశలో మనకు ఆయన్నే తోడుగా ఉంటూ ఆయన మన జీవితానికి ఒక భరోసా ఇస్తూ ఉంటారు. మరి ఇంతటి భరోసా ఇచ్చినటువంటి ఆయనకు మనం ఏమిస్తున్నాం? ఎప్పుడైనా సరే దీని గురించి ఆలోచించామా? చాలామంది అంటుంటారు, అంటే బాబా నాకు ఈ విధంగా చేశారు కాబట్టి కాస్త కొంత బాబా మందిరంలోని అన్నదానానికి ఇచ్చాను, లేకపోతే బాబా పేరు మీద షిరిడీకి వెళ్ళినప్పుడు కొంత డొనేషన్ నేను సమర్పించాను అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మనందరం కూడా చాలామంది, మన భావన ఏ విధంగా ఉంటుందంటే, బాబా నా ఈ కోరిక తీర్చు, తీరిన తర్వాత దానికి తగ్గ దక్షిణ నేను ఇస్తాను, లేకపోతే ఇంకొకటి ఏదైనా నేను చేయిస్తాను, నీ మందిరానికి ఏదన్నా నేను దాతగా నేను ఏదన్నా సమకూరుస్తాను అని చెప్పి మనం అందరం కూడా బాబాకి చెప్తాం. కానీ బాబా చెప్పినటువంటి ఒక మాటను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సచ్చరితలో బ్రహ్మజ్ఞానం కథలో చెప్తారు బాబాగారు, చాలా స్పష్టంగా మనందరికి చెప్పారు, నాది నగదు బేరమే కానీ ఉద్దరం ఉండదు ఇక్కడ అంటారు. ఎందుకంటే బాబా దగ్గర మనము కోరిక తీరిన తర్వాత మనందరం బాబా నీకు ఇది సమర్పిస్తాను అంటాం, కానీ బాబాకు ప్రేమతో ముందుగా సమర్పించాలనేటువంటి దాన్ని మనం ఎప్పుడూ కూడా మన ధ్యాసలోకి రాకుండా పోతుంది. మీరు మొత్తం బాబా సచ్చరితం చదివినట్టయితే, చాలామంది భక్తులు షిరిడీకి బాబా దర్శనం కోసం వచ్చినప్పుడు ముందే వారిని దక్షిణ అడిగి తీసుకునేవారు, అనేక రకాలైనటువంటి కోరికలతోటి వచ్చేవారు, అనేక సమస్యలతో వచ్చేవారు. వచ్చినటువంటి వారి దగ్గర ముందు దక్షిణ స్వీకరించి ఆ తర్వాత వారి జీవితాలను సుగమం చేయడానికి, వారికి కావలసినటువంటి వాటిని తీర్చడానికి బాబాగారు వారి కృపను అందించేవారు, వారి ఆశీర్వాదాన్ని అందించేవారు. ఈ విధంగా జరుగుతుండేది. కానీ మనకు బాబాతో ఉన్నటువంటి ఇప్పుడు ఏంటంటే, మన భక్తులందరికీ అతి చనువు మూలంగా బాబా అంటే, ఒక్కసారి బాబా ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత మనకు బాబాతో చక్కటి రుణానుబంధం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత బాబా తన బిడ్డలుగా మనల్ని చూసుకుంటున్నారు కాబట్టి ఒక తండ్రి దగ్గర గారాభం చేసినట్టు మనం చేస్తున్నాం, అయితే అందులో తప్పులేదు. కాకపోతే ఈ ఏదైతే బాబాకు ఇచ్చేది మనం సమర్పించేది ఉంటుందో, ఆ విషయంలో మాత్రము మనం ఖచ్చితంగా ఒక క్లారిటీతో ఉండాలి. అయితే బాబాగారు మన కోరికలన్నీ తీర్చి ఆయన ఏదో మన నుంచి ఆశిస్తున్నారా? ఆశిస్తేనే ఆయనే సంతోషిస్తారా? చాలా సందర్భాలు అనుకుంటాం, బాబా గొప్ప మహాత్ముడు, ఆయనకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము అని అనుకునేటువంటి వాళ్ళని కూడా మనం చాలామంది ఉంటాం. అయితే ఏమిచ్చి రుణం తీర్చుకోవడం కంటే కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంటే బాబాకు ఇవ్వడం అంటే కేవలము ఫిజికల్గా మనం ఇవ్వడము, లేకపోతే ఏ అన్నదానానికో లేకపోతే ఏ మందిరానికో ఇది మాత్రమే ఇవ్వడం కాదు. బాబా మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, బాబా ఏం ఆశిస్తున్నారు మన నుంచి అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా మనం అవలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ గమనించండి, బాబాకు ఎప్పుడు కూడా ఒక దక్షిణలపైనో లేకపోతే ఇంకో దానిపైనో ఎప్పుడు కూడా ఆయన ఆ యావతో ఉండేవారు కాదు. ఒకవేళ ఆ యావతో ఉన్నటువంటి ఆయన పరమాత్ముడైనటువంటి శ్రీ సాయిబాబా, ఎందుకు ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా ఆ ఐదిళ్ళకు పోయి భిక్ష చేశాడు, వచ్చినటువంటి వాళ్ళందరినీ ఉద్ధరించడానికి
దక్షిణాడి ఎందుకు స్వీకరించాడు, స్వీకరించినటువంటి దక్షిణ ఎప్పుడైనా బాబా తన సొంత అవసరాల కోసం వాడుకున్నటువంటిది ఎక్కడైనా మనం చూసామా సాయి సచ్చరితలో? అంటే ఒకవైపు భక్తుల వద్ద నుంచి తీసుకోవడం, మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళీ భక్తులకే ఇచ్చివేయడం, ఎవరి కర్మలైతే ఆయన తీసేయదలుచుకున్నాడో వారి దగ్గర నుంచి దక్షిణ స్వీకరించాడు, ఎవరినైతే ఉద్ధరించదలుచుకున్నాడో వారికి మళ్ళీ తిరిగి దక్షిణ డబ్బును ఇవ్వడం జరిగింది. మీరందరూ సచ్చరితలో చదువుకున్నారు కదా, తాత్యాకోతే పాటిల్కు 53 రూపాయలు, అదేవిధంగా భయ్యాజీకి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళను ఒక మామూలు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను ఏ విధంగా వాళ్ళను ఉద్ధరించాడు, ఎంత శ్రీమంతుని వాళ్ళు చేశాడు. అంటే తీసుకోవడంలో ఒకటి అద్భుతమైనటువంటి భక్తులను ఉద్ధరించేటువంటి కార్యం, వారి కష్టాలను పాపాలను కర్మలను తొలగించేటువంటి కార్యం, ఇంకొక వైపు ఎవరినైతే అదృష్టవంతులు చేయదలుచుకున్నాడో ఎవరినైతే ఉద్ధరించదలుచుకున్నాడో వారికి మళ్ళీ తిరిగి ఇచ్చివేయడం, ఇదంతా కూడా చాలా విచిత్రంగా మనకు కనిపిస్తుంది. కేవలము బాబా మన దగ్గర నుంచి తీసుకునేటువంటి దక్షిణ మన జీవితాలను సుగమం చేయడానికి, మన జీవితాలను ఉద్ధరించడానికి ఆయన తీసుకుంటున్నారే తప్ప బాబాకు దక్షిణ పట్ల కానీ లేకపోతే ఆయనకు మనం సమర్పించే దాంతో ఆయన కార్యక్రమాలు జరుగుతాయనేటువంటిది మాత్రం కాదు. బాబాగారి దగ్గర మనము ప్రేమతో సమర్పించేటువంటి ఆ దక్షిణ అనేటువంటిది మనము ఏదో జన్మల చేసుకున్నటువంటి పుణ్యఫలం చేత భగవంతునికి దక్షిణ ఇచ్చేటువంటి అదృష్టం మనకు కలిగింది. ఇంకొకటి ఏంటంటే ఒక భగవంతుడికే కాదు బాబాకే కాదు, ఈ నిత్య జీవితంలో మనం ఎవరైనా మనకు సహాయం చేస్తే వారికి మళ్ళీ ఇంకొక సహాయం చేయడము, లేకపోతే కష్టకాలంలో మనల్ని డబ్బుతో ఆదుకుంటే మళ్ళీ వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వారికి మళ్ళీ మనం సహాయం చేసి వారిని ఉద్ధరించడం. ఇక్కడ మనము చాలా చిన్న విషయమే, మనమే మన వాడుక భాషలో మనం ఏమనుకుంటాం, ఇచ్చి పుచ్చుకోవడం. ఈ ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది బాబా మార్గంలో మనకు ఎన్నో అద్భుతమైనటువంటి పాఠాలను నేర్పుతుంది. మామూలుగా మనకి ఇంట్లోనే ఇంటి పక్కన వాళ్ళు ఎవరో మనకు ఏదో మాట సహాయమో లేకపోతే ధన సహాయమో వస్తు సహాయమో ఇతరత్ర ఏదైనా సహాయం చేస్తే మళ్ళీ వారికి మనం ఏ విధంగా సహాయపడాలి, వారి రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటిది మన జీవితంలో అనేక రకాలైనటువంటి అంశాల్లో బాబా మనకు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు. ఆ ఇస్తున్నటువంటి దానికి మళ్ళీ మనం ఆయనకి ఏమిచ్చి మనం ఆయనను సంతృప్తిపరుస్తాం, ధనమా, మందిరం కట్టించా, లేకపోతే ఇతరత్ర ఏదైనా కార్యక్రమాలు చేశా, ఇవన్నీ ఏవి కాదు. బాబా మన దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి అంశం ఉంది, ఏంటంటే తన నుంచి మేలు పొందినటువంటి బిడ్డలు, తన సహాయాన్ని పొందినటువంటి భక్తులు తను చూపినటువంటి మార్గంలో ఎంతవరకు నడుస్తున్నారు, ఏ విధంగా వారు తను చెప్పినట్టుగా తన బోధ ప్రకారం వారు జీవిస్తున్నారు, ఇది మాత్రమే బాబా చూస్తారు. ఇదే ఆయనకు మనమిచ్చేటువంటి నిజమైనటువంటి దక్షిణ, ఆయన మనకు చేసినందుకు ఇచ్చేటువంటి మళ్ళీ ఆయనకు తిరిగి ఇచ్చేటువంటి ఒక దక్షిణగా మనం భావించాలి. అంటే ఆయన చెప్పినటువంటి దాంట్లో ఏదో ఒక దాన్ని పాటించడం. ఏ దేన్ని పాటించడము? నువ్వు ఏదో ఒక ఇబ్బందుల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాబా మనల్ని ఏదో ఒక రకమైనటువంటి లీలం చేసి చమత్కారాన్ని చేసి మనల్ని ఆ కష్టం నుంచి బయటపడేశాడు. ఆ విధంగా మనం బయటపడ్డప్పుడు, బయటపడ్డటువంటి స్థితిలో నుంచి మనం సుఖంగా ఉంటున్నప్పుడు కేవలం బాబాకు 2 పైసలు దక్షిణనో లేకపోతే 2 రూపాయలు దక్షిణనో 2000 దక్షిణనో 2 లక్షల దక్షిణనో ఇచ్చి మన చేతులు దులుపుకోవడం కాదు. బాబా చెప్పినటువంటి మార్గంలో ఏ విధంగా అయితే మనకు మన కర్మలు బాగున్నాయి కాబట్టి, మనం బాబాను ఆశ్రయించాం కాబట్టి, మనందరం కూడా ఈరోజు బాబా మనకు సహాయం చేయబట్టి ఇతరుల సహాయం అడగకుండా మనం బతుకుతున్నాం. అదేవిధంగా ఈరోజు సమాజంలో అనేక మంది ఏదో ఒక స్థితిలో చాలా దారుణమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి వారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మనం మొన్న హారతుల ఉత్సవం అప్పుడు మా మిత్రుడికి సంబంధించి ఒక కార్యక్రమం చేశాము. ఎందుకు చేశాము? బాబాకు కృతజ్ఞత చెప్పుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి బాబాను అడుగుతున్నాం ఎలా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ సాయి టీవీ నిర్వహణలో దాంట్లో పడిపోయి
భక్తులు ఇచ్చినటువంటి దక్షిణే కావచ్చు, ఇతరత్ర సాయి టీవీకి వచ్చినటువంటి డబ్బే కావచ్చు, అదంతా కూడా ఈ వ్యవస్థ నడవడానికి మాత్రమే వినియోగిస్తున్నాం. ఓకే, ఈ వ్యవస్థ ద్వారా అనేక మంది ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతున్నారు, ఒక తృప్తి చాలామందికి ఈ వ్యవస్థ ద్వారా ఇవ్వగలుగుతున్నారు, కానీ ఇంకా ఏదో ఒక లోటు, ఇంకా ముందుకెళ్ళి ఏదో చేయాలి. బాబా గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఒక బాబా వ్యవస్థ ఈ విధంగా చేస్తే అనేక వ్యవస్థలు దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా అనేక మంది నిస్సహాయులకు ఇది ఒక మార్గదర్శనం కావాలని చెప్పి చాలా రోజుల నుంచి పరితపిస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యవస్థ, సాయి టీవీ అనేటువంటి వ్యవస్థను నిర్వహించడమే పెద్ద కష్టంగా ఉన్నటువంటి మాకు, ఇతరులకు మళ్ళీ వారికి సహాయం చేసి వారిని ఉద్ధరించాలనడం అనేటువంటిది సాధారణంగా మనం అనుకుంటే వచ్చినటువంటిది కాదు మన మనసులకు. బాబా మన మనసుల్లోకి దూరి, నువ్వు ఇది చేస్తే ఒక కుటుంబాన్ని నిలబెట్టగలుగుతారు, ఈ వ్యవస్థ ద్వారా ఒక కుటుంబం నిలబడాలని చెప్పి ఆ రోజు బాబా గారు ఆ కార్యక్రమం చేయించుకున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఇన్ని సంవత్సరాలుగా అంటే 3.5-4 సంవత్సరాలుగా సాయి టీవీ నడుపుతున్నటువంటి దానికంటే తృప్తి కంటే సాయి టీవీ అనేటువంటి వ్యవస్థ ద్వారా ఒక కుటుంబాన్ని నిలబెట్టగలిగానటువంటి తృప్తి, అది అసలైనటువంటి బాబా మార్గం. అందుకనే చాలా తృప్తిగా అనిపించేటువంటి పనులు మనకు మాత్రమే తృప్తి కాదు, బాబా కూడా ఎంత సంతోషిస్తాడంటే ఈ పనుల పట్ల చాలా. అసలైనటువంటి మార్గంలో నా భక్తులు ఎవరు నడుస్తున్నారు, నడిచేటువంటి వారికి ఎంతమంది తమ సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు ఆ కుటుంబానికి సహాయం చేయడానికి నేను ఒక్కనే ఇస్తే ఇచ్చుకుంటూ పోతున్నాం ప్రతి నెల ఒక 5,000, 6,000, 7,000. కానీ ఆ రోజు కూడా వాళ్ళంత కష్టంలో ఉన్నప్పుడు మేమో ఇంకో 4 సహాయం చేస్తే ఒక 10,000 సహాయం చేయగలిగేవాళ్ళం. వారి అవసరానికి సరిపడ సహాయం మేము చేయలేకపోయేవాళ్ళం. కానీ బాబా ఒక ప్రేరణ కలిగించి ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి మాతో పాటు ఆ రోజు వచ్చినటువంటి సాయి బంధువులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా చేశాడు. కేవలము మా ఒక్కరికే ఆ తృప్తిని, ఆ ఆనందాన్ని ఇవ్వలేదు ఒక మంచి పని కోసం. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అదే అవకాశాన్ని బాబా ఇచ్చాడు. కాబట్టి అటువంటి అవకాశాలను మనం అందిపుచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు అసలైనటువంటి బాబాకు సమర్పించాము, అసలైనటువంటి సమర్పణ జరిగిందని చెప్పి అప్పుడు మనకు అద్భుతమైనటువంటి తృప్తి మనకు కలుగుతుంది.